आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला जोगलांबा गढ़वाल पुलिस एसपी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से एसपी रंजन रतन कुमार ने गुफ्तगू करते हुए बताया कि तेलंगाना के चीफ मिनिस्टर केसीआर खवातीन और लड़कियों के तहफ्फुज के लिए खुसूसी शी टीमों को कायम किया है। उन्होंने सहाफती कॉन्फ्रेंस के जरिए खवातीन और लड़कियों से अपील की कि जहां कहीं भी आप मौजूद हों और वहां किसी भी नागहानी वाकया रोनुमा होने का खदशा नज़र आ रहा है तो फौरन 100 नंबर या शी टीम व्हाट्सएप नंबर 7993131391 या फिर पुलिस कंट्रोल रूम नंबर 9494921100 पर रब्त करें और इसी तरह शी टीम फेसबुक मेल ट्विटर पर भी रब्त कर शिकायत दर्ज कर सकते हैं। पुलिस इन्हें गिरफ्तार करते हुए कानूनी कार्रवाई अंजाम देगी। क्यूआर कोड गतम मैं पेटम जरिए मलोकसारी प्रजल के अंदर तेवाल उद्देश्य तो मल्ल पेटा तेलंगाना राष्ट्र आविर्भाव अगर वैंने गौरव मुख्यमंत्री गारु तेलंगाना राष्ट्र पुलिस ప్రజలందరి కూడా ముఖ్యంగా మహిళలకు పిల్లలకు ఆడపిల్లలకు భద్రత కల్పించాలని ఒక సదుద్దేశంతో షీ టీమ్స్ను స్థాపన చేయడానికి ఉత్తర్వులు వేయడం జరిగింది. ఆనాడు మన గౌరవ డీజీపీ గారు మహేందర్ రెడ్డి సార్ హైదరాబాద్ సిపిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో స్వాతి లక్రా మేడం తర్వాత మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్తో కలిపి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో షీ టీమ్స్ను మనకు ఇక్కడ ప్రజల భద్రత కోసం పెట్టాల్సిన అవసరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా 24/10/2014 నాడు షీ టీమ్స్ను మనం హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది. హైదరాబాద్లో 100 టీంలతో షీ టీమ్స్ స్థాపన చేసి దాంట్లో చక్కని పనితనాన్ని కనపరిచి ప్రజల వద్దకు చాలా చేరువ అయిపోయినటువంటి ఒక మంచి వింగ్ షీ టీమ్స్ అనేది బలపడిందని మీకు తెలియజేస్తాం. అదేవిధంగా మహాపట్టణంలో మొదటిసారిగా షీ టీమ్స్ పెట్టిన తర్వాత జిల్లాలకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా షీ టీమ్స్ అనేది పెట్టడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ షీ టీమ్స్లో పనిచేసేటువంటి వాళ్ళు యూనిఫామ్ లేకుండా పబ్లిక్ ప్లేసెస్లో మూవ్ అవుతూ ఉంటారు. ఈ మూవ్ అయిన క్రమంలో కూడా వాళ్ళకు తారసపడినటువంటి హరాస్మెంట్ ఎవరినైతే మహిళలను కానీ పిల్లలను ఆడపిల్లలను కానీ వేధిస్తున్నటువంటి వాళ్ళు అంటే పబ్లిక్ ప్లేస్లలో వేధిస్తున్న వాళ్ళను మనము ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఎవిడెన్స్ బేస్డ్గా అంటాం. ఆ ఎవిడెన్స్ తీసుకొని రికార్డెడ్ ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులో కూడా మేము పోయినా కానీ ఆ ఎవిడెన్స్తో మనం వాళ్ళకి చూపించి వాళ్ళకి శిక్షలు పడే విధంగా అంత కూడా గ్యాదర్ చేయాలని వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా జిల్లాలకు మనం ప్రతి జిల్లాలో కూడా షీ టీమ్స్ పెట్టడం జరిగింది. గద్వాల్ జిల్లాలో కూడా షీ టీమ్స్ పెట్టడం జరిగింది.